డబ్బు పంపాలి. ఇవాళ కప్పమంతా సమ కావాల్సిందే. బకాయిలు చిల్లిక ఉండడానికి వీల్లేదు. అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద చేస్తా. వస్తా. మన కత్తికి రెండు వైపులా పదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. పదండి. అప్పడాల అప్పలస్వామి 60.
కెమెరా అయ్యా చిమ్మయ్య నా మొహం చూస్తా. చెప్పు చెప్పు వేస్తున్నా. యాభై ఎలుగు కొట్టు ఏకాంబరం యాభై యాభై. చిమ్మయ్య చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే పచ్చిపులుస పురంధావయ్య గత బాకీ 30 ఈ ఏటిది 70 మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ 7 దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు అబ్బాయి పెళ్లి అత్త చావు. మా సావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా. బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే లాభం లేదు. డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా నిన్నెవడు అడిగాడు. ఎవరిని అడిగినా ఒకటేనయ్యా డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి మసి పూసుకుని జుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు. వద్దు బాబు నా ఉద్యోగం పోతే. బాబు ఇవ్వకపోతే నీ ప్రాణమే. బాబాయ్ 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 ఆ పోటీ నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ 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 కట్టకండి బాబాయ్. అరే బాబు కట్టలేదో కాస్త గట్టిగా బిగించి కట్టంటారా. లేకపోతే ఆ పోటీ పీలుగు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. బిగింతే పని కాకపోవటం
ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది, లెక్క చూసుకో. ఇంకా ఈ పాడలబాటు పోలేదన్నమాట. నడిపించమ్మా ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బి, నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళుపోయా? కళ్ళుపోయా? నీ కళ్ళు నాయిగా చారదేసి నువ్వు చూడక్కర్లా, ఎదురొచ్చే వాళ్ళు నీకు కనపడ్డా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొరుడబ్బీరాజుగా. కాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా, ఒక గొర్రె పొత్తు, దాన్ని మేపడానికి. నేను గొర్రె పొత్తు నుంచి నువ్వు బర్రె పట్టవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గులేకపోతే నడి వీధిలో చిన్నపిల్లాడు కుప్పి గొంతులేటి పెండ ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కనుండేదానివి. ఏది ఇంకోసారాను? లక్ష సార్లు అంటారు. ఏంటి రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికి అడుస్తాను బావా. మరణాల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి అడుగు ఆ సంగతి, అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ, అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మ వస్తే వెంటబడింది. మధ్యలో నన్ను రేవు పట్టేశాం రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను, బావ నాతో మూట సత్తాడాడు, చూడు ఏం చేస్తాను. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి, అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు? బాబు ఏమిటి? నా పడుండీ బాబు. వెళ్ళాలి తొందరగా భూషణ. అవునవును అక్కడ ఉందిగా నీకు గిరిగిరి. అబ్బా ఓటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నొప్పి పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బ అని ఎక్కడైనా చెప్పగలరు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. అమ్మా రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా అయ్యా కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనక, ఇవాడు ఒక పెద్ద ఘటన గడిచింది, మా ఆవిడ తాడి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి? ముష్టి ఎడవా, మూలనష్టపు ఎడవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్క గుంట ఒకటి. ఎవరయ్యా? దోపుడు దగ్గరయ్యా. అమ్మా ముఖాన్ని గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను? పైగా తుపాకులతో వచ్చిపోతారు. దెబ్బతో నేను మర్చిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిది కొడుతులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయి కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుళ్లాగా ఎగిరి ఒక్క పట్టలో ఒక్క పొట్టి, గోపు మీద ఒక్క గుమ్మి, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గా అడిది కొడకల్లారా అన్నాను. దెబ్బతో బోటయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడి తోడు. మంచి పని చేశావు, బుద్ధిమంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. Thank you.
ఏముంది, నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా, వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదాట్లు పట్టిస్తున్నావా? అదే, లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని, తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళను మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది ప్రతాప్. ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, మన గండికోట వంశానికి మత్త తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. లలిత నీకోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. అలాగేనమ్మా. మంత్రి గారు, ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజ యోగం కట్టుంది.
యోగ మున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తాను. మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇహ మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. ఈ జట్టు పేరు గజబడి. గజబడి జట్టు కిగిలి గుడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాడు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రావదండు జట్టు, గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి
గడ్డల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా ముట్టుకుంటే గుబులవుతుంది కోట తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోట తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో భలే అందముంది ఆ కోపంలో భలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా దివ్యమైన ముహూర్తం కుదిరింది శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం అలాగే మహారాజ్ తమ్ముడుం గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా మంత్రి గారు ఆ ఏర్పాట్లు ఏవో మీరే చూడండి అలాగే ఆ ముహూర్తమే నిర్ణయిస్తారు శుభం అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది దానికి ఇంకా వ్యవధి ఉందిగా ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం ఏం చేయమంటారు యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతూ పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి ఈ కక్కోటికుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం భయం కాదు భావం జనంలో కలగాలి అవును ఆ భావనే కలగాలి తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోతండి ప్రభు ఈ కొత్త పన్నులకు యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు
లక్షణం. అనలంగారా రండి రండి, మన పట్టాభిషేకం విన్నాం విన్నాం. కానీ తమ్ముళం గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉబ్బిలూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చవుతుంది. ఎంతైనా పర్వాలేదు, అమ్మగారిని అడిగి. ఎందుకు, మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందుకురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ముళం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి, యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది, అందుకని తాహీదుల పేరు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుట్ట కొడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నాలుగో వంతు రాజభాగంగా ఇవ్వాలి. పోనీ ఓ పని చేయకూడదు, ఏదైనా అమ్మవారి శ్రద్ధాత్రి పొడి చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోడు వేళాకోడం కాదు, నువ్వే దొంగ వరకుంటే నేను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా మాట్లాడతా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతా. రాజట రాజు, ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేలి విలాసాలలో తేలిపోయావాడా రాజు? కట్ట గుడ్డలేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీని చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రహం పాటించు. ఒక్క చిల్లి గమ్మ కూడా కప్పని చెల్లించు. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చెప్పండి. రాజమాత అక్షరాలా సత్యం. వీడి మాట లమ్మకండి. ఇతంత వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాను. నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని, ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా చూస్తారే, బంధించండి, వెళ్ళిద్దాన్ని బంధించండి. ముందుకు పెట్టాలి. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగర్, ప్రజాశక్తి విజృంభించిందా? మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేలతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తాడు. జాగ్రత్త, వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదురుతుంటే నీ ఒక్కడి తరం కాదు, మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోవటం మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్లా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగిటకెల్లా. ఉన్న రెండు యాభై పట్టుకోండి. Yeah.
రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకోలేదు. అమ్మాయి గారు నీలాంటి రేవు నన్ను పిల్ల బగరు నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. అమ్మాయి గారు నీలాంటి రేవు నన్ను పిల్ల బగరు నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. తెలిసింది తెలిసింది అబ్బాయి గారు తెల్లారిపోయింది నీ కోడె పొగరు నేనే తోడు రాకుంటే నీ పని అయ్యేది బేజారు. తెలిసేది తెలిసేది అమ్మాయి గారు నీలాంటి రేవు నన్ను పిల్ల బగరు నేనే ఆడుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. తలకో పది డబ్బులు తప్పున ఆరు తల్లకి సొమ్మ చెల్లించి అది ఏమిటండి
కష్టపడి మేలు సంపాదించడం ఏమిటి, సొంకుని మీరు తీసుకెళ్ళేమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తలా ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, క్షవరాలు మాని సన్యాసం రామంటారా మీ యువరాజు? నలభై గారు, ఇతర సవరం చేసుకోకుండా జుట్టు మేము చేస్తాం. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి, నీళ్ళార్తే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెప్పి. ఇది మహాభారం, మహా అన్యాయం, నేను ఇచ్చుకోలేదు మా అమ్మాయి. ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త పులసంక చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టాలి కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారు ఆజ్ఞ. ఈ నలుగురు మీకులేనా? అవును, వీరు మా వారు. ఎవండి మీరు మాట్లాడుతుంటే? నువ్వు మాట్లాడుతున్నావుగా. 4 వరహాలు సుంక చెల్లించండి. ఏమిటి, పిల్లల కన్నందుకు కూడా సుంక చెల్లించాలా? అవును. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకు చెల్లించండి. ఇస్తారా చేస్తారా పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారణండి, పిల్లం ఇల్లం పిల్ల పీసిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకు అంటే ఖర్చులు ఉండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది, పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన, ఇదే పాడికట్ట. నువ్వు నిన్ను చెరసాల్లో పెట్టా. చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గండిపాట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించాడు. ఈనాడు ప్రభు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు, బలం దోచుకు తిట్టున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు, స్త్రీలను బలాత్కరిస్తున్నారు, అధికార మద్దతుతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం? పన్ను చుట్టూ పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డలు కంటే పన్ను, బొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, ధర్మం కాదు చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగేస్తాం? సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అదుపు పాట వారికి అడిగి దొక్కుతున్నా. మనల్ని తీక్కు తింటున్న ఆ రాబందుల రేఖలు తీర్చి కళ్ళు మూసుకుపోయిన డబ్బులకు కళ్ళు తెప్పించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తానుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నా, ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సాధారణ సాహసం ఏమిటో అని కోటలో నిద్రపోతున్నా కురాలకు ధ్యేయపరచాలి. ఎవరి కథనాయకుడు? వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగ? ఎవరు మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి? అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం, ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు, 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 యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతాయి అని అనురాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే 4 చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి, శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుకజేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీరు రాజద్రోహి, వీరి నోరు మూయించాలి. వీరిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. పల్లె చక్రాన్ని కట్టండి, కొరదాపు పెట్టండి, సర్వం ముగించండి.
సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరబోతు తోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లెలు తప్పించుకుంటే చాలా తిరిగి రోతుందా? అసలు నేను ఎవరు చేస్తా? పట్టింది అనుభవిస్తా. ఎంత పట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయం. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలి శౌర్యమా? శౌర్యమే లేదా? నా మాటలు అర్థం కావు.
ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు. ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజ, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడికి. ఏమిటి, నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు, మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కారకుండా ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్క సమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే, ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించారు. నమ్మరు అయితే చూడండి. దేవుడితో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయం మరి చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి ధర్మానికి న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టి. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే. అది ఆ గుడ్డి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజ, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిచిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా భద్రం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువున దహించి దక్షం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొలిపి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తా. సరేనా, అప్పుడు మీకోసం ధనమే కాదు ప్రాణమే మన సంతోషంగా ఇస్తా. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తారు. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడు, నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఎవరో రక్షకపోయారు, రండి. మీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదా. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నారు. అనపట్టలేదు ఇక్కడ, స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. అవునా?
స్నానం అయిపోయింది, భోజనం కూడా అయితే సిద్ధం చెప్పు. వీడు పిచ్చోడే ఉన్నాడమ్మా, వీడు ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తల్లి తీర్చే చేత పారేమన్నావా? వద్దు నాన్న, పాపం తల్లితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కదిలించుకోమంటావా? ఇది నువ్వెందుకు తీసుకుందిగా? ఎన్ని వేలుకుంటున్నా నీకు? పోయి కడిచి రామా పోదాం. బాగా తడిచిపోయారు, జలుబు చేస్తుంది, చక్క మార్చుకోండి. మీ పేరు సుబ్బురా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు మీ అమ్మ మీ నాన్న? నాకు నచ్చిన పేరే పెట్టారు. వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది సంసార లక్షణాలు ఎక్కడ కనపడలేదు. అమ్మా చూపులు అరుస్తున్నాడు. చావట సన్నాస. పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడేవాడు, చేయించేవాడేవాడు అంతా పరమాత్మని. అందుకని ఎవరికి తెలియకుండా పనిచేసి నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులు అయిన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య ఇదిగో విషయం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతి చేతు ప్రాణించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళన. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తుంటారు. తమరు వెంటనే కొట్టకు బయలుదేరడం మంచిది యువరాజ. అలాగే తప్పకుండా. నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడ. అదృష్టం. ఏమిటి రాక్షసం ప్రభు? రాజా నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తుపానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి. నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్చిల్ల. జయంత్ పరలోక
రాష్ట్రంలో పట్టాభిషేకానికి తరలిపోయారు. మన మార్గం నిష్కంఠకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి గడపడానికి కూడా వీలు. విషం కట్టించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో రేపే పట్టాభిషేకం. నాకు తెలియదు అనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను, యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడు? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరుగుతీరా? రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికి నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాను. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగాను సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నిన్ను కాపాడాలి. అయితే నన్ను చేయమంట. అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తా? ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్నతల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రిగా, రాబోయే ప్రమాదం మీరు గుర్తించలేదు. రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక పనిచేదల నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? Thank you.
అమరే అధికారం స్వీకరించాలి, అమరే మా రాజు కావాలి.
పురోహితులు వారు ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపతి మూడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు, ప్రజావాక్యం కర్తవ్యము అన్న. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. Yeah!
యువరాజులు గారు. అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్న గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి గడించి పంపించండి. మళ్ళీ వీళ్ళ ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. నెట్టావు రాజా, ఇక ముందు అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శైలాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావనే నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం అమ్ముజీ. ఏమి లేదు,
అలా చల్లగాలి. మోసం చేశాడు, ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే, వాటిని నీవు నా చీల్చి చండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చదువుకుంటూ పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి, కోటయ్య మనతో అబద్ధం ఆడ విష ప్రయోగం చేసే ఉంటా. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు? ఏమిటో అంత అయోమయంగా. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే. విషం తాగి చచ్చినట్టున్నాడు ప్రభు. వీడు చనిపోతూ ఏవైనా వెల్లడి చేస్తుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుతారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాన్ని నడిపిస్తున్నారు. ఏమైతే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే, అది తెలుసుకున్నాం. అదే ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పాను కొన్ని నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా రెండు కాలతో నేను చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ అబ్బా అబ్బా, వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి కావద్దు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపడి పడ్డా ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరగ ఒక మంత్రంలో పెరగ నా రాజా నేను కుట్టుపట్టలు అనుకుంటావా? సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దుకని ఏ సుబ్బులు నుంచి ఈ మందిరానికి సాక్షాత్ రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసు. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు? అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళగలవు? పెళ్ళికొడ్డులా పెట్టేశావరా, నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు, రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే ఎవరా నువ్వు? ఆ పిల్లగా ఎక్కడ
పేరు సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని, మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. అమ్మగం గారు నేను అమ్మగం గారు నాకు తెలుసు, మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు అమ్మగం గారు, ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావలసింది కొంచెం ఏ కాదు అమ్మగం గారు. అన్నలం గారు ఏమిటని ఆలోచిస్తున్నావు? నీ కళ్ళల్లో వెయ్యి దీపాలు తిరుగుతున్నాయి, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తావే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా మనిషి వాపసు. మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను, నిజమేనన్నమాట. ఏమిటిదంట? ఇది గడ్డికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. భద్రంగా ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళు వింటూ దిగుపడించండి. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేనే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మా మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెట్టడం పోతుంది. ఆ మేసాలు ఏమి చెప్పు, తీసేయకూడదు, నాకు అంత గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండె గడిపించుకోండి. మా నాన్న వేరే ఊరుకోండి, మీ చొరవ ఎక్కువ అయిపోతుంది. అది కాదు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్ముకుంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి ఎక్కడ దాకా ఎప్పుడు ఆ మూట అనుకోండి. లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరి గారు వచ్చాడు అమ్మ, కాస్త నీళ్ళు దొరకదని స్నానం చేయాలి.
నుండి అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది, అందుకే పిలిపించు. ఎవరనుకున్నావు నన్ను? ఎవరి తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ సాటి చెబుతున్న రంభరి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేచ్చావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఏమి నడక, ఏమి నడక, నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఉయ్యారం ఒలికిపోతుంది. నేను నా కన్నుల కరుగు తీర ఒక్కసారి ఆడవు. నేనా? నా ప్రాణం పోయినా ఆడ. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా పాడనా
చేయడానికి వచ్చాం. ముందు పోయి కండించి. బ్యూటిఫుల్ పిల్లి, అమ్మా ఇక్కడే ఉండాలి. ఈ పిల్లి ఇక్కడ ఉండవాలా? వై 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 నా జవారి అనుకుంటావా? ఆ అమ్మాయిని మేము ప్రేమించాం. ప్రేమ హై లవ్ లవ్ రాజావా, ప్రేమించడం మీకు ఏం తెలుస్తుంది? మేం చేస్తాం, మీరు చూడండి. హే వాట్ ఎ లవ్లీ గర్ల్, వాట్ ఎ బ్యూటిఫుల్ పిల్లి, హై మై రోజీ, మై స్మెల్లీ, హెవెన్ స్లంభ, ఎస్ దిలొత్తవా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ. ఏంటి నాటకం? ముందుకెళ్ళి వెళ్తావా? హే రాజవారు, హీట్ ఎక్కువనా? వెరీ బ్యాడ్ రాజవారు, హీట్ ఎక్కువ అయితే ఒళ్ళు చెడిపోవును. ఐస్ వాటర్ అంటే నేను స్నానం చేశానండి. మేము నవ్వు చేస్తూ ఉంటామా? వెళ్ళండి. మాటతో వినేటట్టు లేదు, నీ చర్మం మరుస్తాను. Thank you.
పలుకుంటే బదలంటే ముసలి మామ ఏట దాపదించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి బాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా పగులుకుంటే వదలటేంది ముసలి మామ ఏడతా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి బాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా కలిసి కల్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ కళ్ళు కళ్ళు కలిసి కల్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ పానకములు పుడకల్లే వస్తాడమీ నాటాకు తప్పుళ్ళు చేస్తాడమీ పగులుకుంటే వదలటేంటి ముసలి మామ ఏడతా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి బాగుళ్ళు మా నల్లయ్యో పళ్ళు గాల కొడతాడు మా అయ్యా డబ్బు డుబ్బు ఏమి అడగని పుల్లోళ్ళి తిరిగేటి తాజా పుల్లోళ్ళి సంపాదించడం అంటే తుడువవునటే అబ్బప్ప నీ అప్ప తరమవునటే కొంటే బదలటేంది ముసలి మామ ఏడదా పడించాటే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా లేక మాటలు తమ్ముడి కొనగాని సన్నాసివి నా కూతురుతో వరసగలుగుతావా ప్రభు నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు కాదిబడి మీరు ఉత్తర కొటకేశ్వరయ్య చెప్పం మహారాజా వీరు మనకు ఆత్మీయులు స్వామి భక్తులు అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు వీరు ఎండేరు మీద వంతిన నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు నాలుగు రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది ఆనకట్ట బద్దలైంది మీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు చెప్తాను చెప్తాను ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా అడుసులో బెల్లం కోడుకుడు సొలు కూడా దట్టించి మరి గట్టి కట్టం అని ఓహో ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది ఎందువల్ల అందుకు నేనేం చేయగల ప్రభు పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసి నాగుడే లేకపోయే దళపతి గారు దయచేస్తానని కొన్నాడు ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాడు ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాడు ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆలస్యం వచ్చింది ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి ఇహ ఈ వంతెలు ఆరగడ్డలు ఒక లెక్కటండి చెప్తాం చెప్తాం పాప ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది అవును ప్రభు అది ఆరవైతేనండి చూచారా అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం వీడి వెంటనే ఒంటరిక బలియబడి వీడి ముందాడు పది మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేత నేను అనుభవించిన శిక్ష అన్ని భాషలను రాతి పలక మీద మాయించి అబద్ధం మహారాజా నా చేతికి వచ్చింది 2,000 అదేమిటి మంజూరైంది 2,000 అన్నారండి మనకంటే మా ఊరు నుంచి నగరానికి నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి సెప్పులు అరిగిపోయినాయండి
ఆ రాగపోకలకు దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి కలితే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాలం మిగిలింది 200 అండి. పాపం తమ్ములు ముట్టంతలో తమరు ఒక్కరికేనండి. ఈ 200 అనుకున్న బావి తగ్గలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు దళపతి. ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. మంచి ఈ దళారుల మంత్రి గారు, ఈ లంతగుండులు, దగ్గులు, బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కసి నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంతా ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యేయడానికి ఈ బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కొనుక్కుతున్నారా? ఎంత మాట, ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల పొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే లెక్కలు వెనక్కి విరిచి కట్టి చింత మెరికలతో 100 దెబ్బలు కొట్టించండి. ఈమె ఎవరు? ఈ నీచురాలు ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం, ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావు అమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు, పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భక్తను నడిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటి రోజు నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కు లేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు దాచి పెంచబెట్టబోతుంటే బుస్తికి కూడా పండు కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షణ పటువులు ప్రత్యక్షమయ్యేది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పని నేను ఎందుకోసం బ్రతకాను, ఎవరి కోసం బ్రతకాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితిని తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అన్నలంగా చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గట్టి ఇచ్చాను, నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖం ధరించాను. నేను అపరాధి, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది, తమని శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి, అందుకో కొల్ల కొట్టు. 100 దెబ్బలు మహారాజా.
అడిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా నివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క రాజశరణాలయం. తమరు కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితిని ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. తనుబంది చూసారే కానీ క్షమించండి మహారాజు. కోటి తార
పార్థిన మనసైన ప్రియతమా నెల రాజు కలువ చలిని మరచి నిలువగరా జగనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని జగనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన కాని నిన్ను మరచునా నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా నిరుపేద కలవ వేసనని మరచిపోదువా శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నా ప్రభువులు కోలుకుంటున్నారు ఇంకా స్పృహ రాలేదు స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి త్వరగా రావాలి అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి అలాగా ఏమిటి ఆ ముసలి నక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు అవును ప్రభు వెంటనే చూసి వచ్చాడు
వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. పాటలో పోతున్నా, నీతిలో నేనున్నా. బాటలో పోతున్నా, నీతిలో నేనున్నా. గుండె మాటన చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. జయంతు అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా? ఎవరు వైద్య మహాశయ, అమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే క్షమించండి. వీరే యువరాజు అవ్వాలి. మహామంత్రి వీరికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు, చేస్తున్నా. అంతే, ఇంకేమీ చేయదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నారు. అనుమానం అక్షరాల నిజమైంది. ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. వీరు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగ? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాగు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తాను. అభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు.
ఇప్పుడు ఏముకుంది సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు ఉంచుతున్నాను. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగిలిపోయాను? ఒక్కసారి నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రహింస చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రహింస చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి, నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరం దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మంగళ్యం మీద రెండు రోజులు ఊరిని పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను, ఏమి కోరను మహారాణి. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినప్పుడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా. నన్ను కంటి చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకేసి నిప్పును చూసినట్టు చూస్తున్నారు. నా నీడంటేనే ఆశయించుకుంటున్నారు. లలిత, మీతో అత్తయ్య మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అంతపురంలో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషిస్తూ అబ్బాయితో నేను మాట్లాడతానమ్మా. వద్దు అత్తయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. నిద్ర నిద్రలా పడుతుంది నాయన. నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి ఇంది ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాజకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు వెగిరి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా? నిన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభు. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరు లేదు. నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ పాదాలను చెప్తున్నానమ్మా. మీ కోడలు మహాపుత్రి, అతి ఉత్తమురా. ఆమెంటే నాకెంతో గొప్ప. మీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. సమయం రా, మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు ఈ లోకమంతా నోరాలా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క గురికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం ఉంటుంది. భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూడిపోవాలి. రా, అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన, నా దగ్గర ఏదో దాస్తున్నా, చెప్పు. ఏమిటా రహస్యం నాతో చెప్పు. చెప్పలేనమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. మంత్రి గారు,
రాజ్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి శక్తివరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగట్టిలో పోకరం. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీకి ప్రాంతం ఆగలేదు. మహారాజు భటుని తీసుకుని రావు. ఇప్పుడు కూడా మాయమయ్యారు. ఇదే ప్రతాపించేసుకుంటాడు. మరి ముట్టు పసిగట్టేదేమో? యువరాజుని హత్య చేశాడు. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుసుకుని టిక్కెట్ చేసిండేవాడు. ఏదో ఎత్తి వేశా, ఎక్కడ దాచుంటా వెంటనే మనం తెలుసుకోవాలి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం.
గారు లేరే, ఎంత దూరం వెళ్ళి ఉండరు, వెతుకుతాం పదండి. ఏమిటన్నారు? దారి తెప్పొచ్చాం, విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. అరే ఈ కొలను లోపలికి ఇక్కడికి ఖాళీగా ఉంది కదా, చూపించరా. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టం, మీ మేలన్నటికీ మంచి. అలా అనకండి మహారాజా, మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళము? దయచేయండి దయచేయండి కలిపి కదా, లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడే పంపించాలనుకుంటున్నా. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సిందే, ఇద్దరు ఖైదీలా తప్పించుకొచ్చారు, ఇక్కడికి వచ్చారా? ఖైదీలాండి, ఒక ఆడదే మొగాడు, ఆడదే మొగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడదే మొగాడి అంటారా? చెప్తాం భార్య భర్తలు అనుకుంటానండి. అందోళంగా అడుగునండి, ఆగలేదనే ఉన్నా. పారిపోరని కూడా దారిలేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే
వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే నేను రాజానే కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను గుర్తినట్టు కొట్టి బయటికి తరుగుతాను. చూడు రాజా, మనలో మాకెందుకీ కొట్లాట? నీకెంత ధనం కావాలో కోరు, ఏమిస్తా మర్యాదగా బయట. ఈ కాళ్ళబేరం మన దగ్గర కాదు, యువరాజును తెచ్చి అప్పగించదే మనం ఇక్కడి నుంచి కదా. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఇదిగో డబ్బు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిద్యలేమిటి, ఆ మందిరలేమిటి, అవన్నీ వదిలేసి ఏ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంటిరా? నా ఇష్టం రా, నీ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా నీకిందిరా. ఇటువంటి పంచవక్ష పరివారం నాతో వచ్చిస్తే వచ్చే కన్నేసి మరి ఇక్కడ ముచ్చిరా ఉంటే ఉంటాడురా. నా ఇష్టం నీళ్ళు కడుపుకుంటా, నేను ఇంటికి రాను చెప్పరా. ఇదిగో సుబ్బులు, సుబ్బుల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లెలు వేయి మళ్ళ మాగాని ఏం చేస్తావు? ఆ మాగాణియా నువ్వు తీసుకోరా మాగాణి. మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా మరి ఆ మేడలు మిద్దరు చరాస్తుల సంగతో? అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టకుండా అంతే. రామ రామ ఒక చిల్లి తెలుసా మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు పొగడలేదు మర్యాద ఎక్కడి నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పెళ్ళించి కొండ కొట్టాలని వచ్చారా? పడి పడే పడి అరే మాగానికి వచ్చింది పదండి. నేను వస్తాం, నీకు నాకు రుణం రే. ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కులు ఇరిగిపోతాయి. మా సుబ్బులు పెళ్ళారు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయా మామయ్య, నువ్వు బంగారు మామయ్య. నన్ను ఎత్తుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలేను మామయ్య. సుబ్బులు చాలా కిరీరిగా ఉంది, నువ్వు వచ్చి కదా. విన్నాం నీ సాహసం, అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదం ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డా, అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటుంది. పాప పోత పూసిన పుత్తరి బొమ్మలా ఉన్నా నీ అందాన్ని వృధా చెయ్యి. రా మా కౌగిలిలోనికి రా. ఈ నగరం మా దగ్గర.
చేయండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంతికి గల తేడా. అయితే నా జయంతి నా చిరంజీవి ఏమైపోయాడు? నన్న దుర్మార్గుడు రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నడగమంటున్నావు. పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం. నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ కులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా, నా మాట వినండి. అమ్మని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమ కూడా హాని చేశారు. ఎంత పని చేశావయ్యా? నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషి. నిర్దోషి? నిర్దోషి అయితే జయంత నా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంత్ క్షేమం కోరి నేను నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి. మీరే చెప్పండి, ఏమిటి, ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విషప్రయోగం చేసి మహారాజు నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికి అతడే సూత్రధారుడు. వారిని నిందించామంటే నాకు చిరుస్తాను. జాగ్రత్త అమ్మా, వాడి విశ్వసించమ్మ, వాడి మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగాను ఒక కొడుకు హత్య చేసి నా కడుపులో చిత్తు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? దేవుడు లాంటి మా బాబును నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేదు. నీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతి బ్రతికే ఉన్నాడా? ఎక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా? అమ్మా, నా కంచంలో ప్రాణం ఉండగా వారికి ఏ అప్పదారా? నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది, నాకేదో అయోమయంగా ఉంది. అదిగో, మీరు పారు పోసి పెంచి పెద్ద చేసిన కారు తాత చిరంజీవిని కాటువైపోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తునేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుడా ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించిన చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టిని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడడానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టిని కైవశమై ఉండేది. ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడివి. నేను తీర్చుకోలేము, అందలేని లోటు తీర్చాం. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో, నన్ను క్షమించన్నయ్యా. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్నీ అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజ కుటుంబ మర్యాద కాపాడు. నీ సాహసం అనుపమాదం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు, ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు నాకు తెలుసు. నీకు తెలుసా? అమ్మా, నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తెచ్చి నీకు అప్పగిస్తాను. మరిది కొడుకువని చేరదీశాను, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు నా జయంతిని? ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతిని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, బాలాక్షుడికైనా తరం కాదు. జయంతిని మరి చూడలేదు ఈ గండికోట రాజ్యం. ఇక మీద మాది దారిన పోయే వాడిని కొడుకునుకున్న ఈ ముసలి రాణి, పలాయే వాడిని మొగుడనుకున్న ఈ పరుశురాణి, ఈ నక్కచిత్తుల ముసలి మంత్రిని బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగి వేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి. వారి చేతికి ఆ జయంతి చిక్కడం ఉంది అందరం చెప్పండి.
Thank you.
కానీ నీవు నిపురాలను తొలగించు. నిపురాలను తొలగించండి.
నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించబడుతుంది. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండలు విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిక నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నావు. మా పులిమార్లు పిలిచి వెళ్ళు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు ప్రభు. తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు రాజా.